ఇప్పుడు మనందరం దేవుని పిల్లలం కదా, చూడడానికి మనల్ని వెగతాలు చేస్తున్నారు కొంతమంది. నువ్వు కూడా క్రిస్టియనా, దిగావా? దిగటం కాదురే ఇల్లోడా, లేచాం, మురికిలో నుండి పైకి ఎక్కాం, ఆ ఊబిలో నుంచి పైకి లేచాం, ఆ మూఢనమ్మకాల నుంచి పైకి లేచాం, ఆ యొక్క మూఢ భక్తిలో నుంచి పైకి వచ్చాం. దిగడం కాదు, పైకి ఎక్కాం. హల్లెలూయా. జిగటగల దొంగ ఊబిలో నుంచి మేము పైకి లేవగలిగాం. మా కరుణా సంపన్నుడిని దేవుడు మా చేయి పట్టి పైకి లేవనెత్తాడు. చప్పట్లు కొట్టు. హల్లెలూయా, స్తోత్రం. నాకైతే మీకేమనిపిస్తో తెలియదు, కానీ నా ప్రభువుని బట్టి 1,00,00,000 రూపాయలు నా జోబిలో ఉంటే ఎప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో నాకు తెలియదు, కానీ అన్ని డబ్బులు ఎప్పుడూ లేవు. అంతకంటే ఆనందం ప్రభు సన్నిధిలో ఉంది. ఎందుకంటే ఇంకా మనకు అవసరాలు తీర్చేది డబ్బు అనుకుందాం. డబ్బు అవసరమైతే డబ్బు అవసరం, ఆరోగ్యం అవసరమైతే ఆరోగ్యం, ఇంకా ఏది అవసరమైతే అన్నీ తీర్చే దేవుడు మనకుంటే ఇంకెంత అతిశయం. డబ్బు కేవలం కొన్ని అవసరాలు మాత్రమే తీర్చగలదు. నీ బంగారం కేవలం కొన్ని అవసరాలు మాత్రమే తీర్చగలదు. కొన్నిసార్లు నీ డబ్బు నిన్ను బలహీనపరిచింది, నీ డబ్బు నిన్ను శత్రువుగా మార్చింది. తెలుసా నీకు ఆ విషయం? నీ డబ్బు నీ శత్రువులు, నీ పిల్లలు పెట్టిద్ది, శత్రువులను కనిద్ది నీ డబ్బు, నీ ఆస్తిపాస్తులు. దేవుడు మన పక్షాన ఉంటే ఎంత గొప్ప కార్యం అండి. హల్లెలూయా. అందుకని నేను అప్పుడప్పుడు, లోక బంధాలెన్నైనా నీ ప్రేమకు సాటగునా, ధనరాసులు ఎన్నున్న నీ కృప కంటే మిన్నగునా, ఈ లోక బంధాలెన్నైనా నీ ప్రేమకు సాటగునా, ధనరాసులు ఎన్నున్న నీ కృప కంటే మిన్నగునా, ప్రేమ ప్రేమ ఉన్నతమైనది నీ ప్రేమ, కృపా కృపా శాశ్వతమైనది నీ కృప, కృప చూపిన యేసురాజా దాటిపోకు నన్ను నీవు, కరుణామయని సన్నిధిని విడిచిపోను ఎన్నడు. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటంటే, దేవా నేను నీ సన్నిధిని విడిచిపెట్టను, నువ్వు నన్ను దాటిపోవద్దు. నేను నీ సన్నిధిలో ఉన్నంతకాలం నిందారహితుడునై నువ్వు నన్ను ఎప్పుడు విడిచిపెట్టేవాడివి కాదు. నేను నీ సన్నిధిలో గర్విష్ఠుడినైతే, నీ సన్నిధిలో నేను పాపిష్ఠుడిగా బ్రతికితే విడిచిపెట్టేస్తాడు. నీ సంఘములో, నీ సన్నిధిలో నేను ఎప్పుడు నిందారహితుడినై బ్రతుకుతానో, నువ్వెప్పుడు నన్ను విడిచిపెట్టవు. భూమి తలక్రిందులైనా, ఏమండి, ప్రపంచం తలక్రిందులైనా ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. అగాధములో ఉన్న అక్కడికి మన దగ్గరికి వస్తాడు. అగ్నిగుండంలోనికి రాలేదా? సముద్రం మధ్యలో ఇరుక్కున్నటువంటి, తుఫానులో మునిగిపోతున్నటువంటి ఆ చిన్న నావ దగ్గరికి ప్రభువు రాలేదా? వచ్చాడా రాలేదా? చచ్చిపోయిన సమాధిలో ఉన్నటువంటి లాజర్ని ఎత్తుక్కుంటూ రాలేదా? బ్రతికించడానికి రాలేదా? హల్లెలూయా చెప్పండి. ఏమండి, ఎట్టి చాకిరీ చేపిస్తున్నారు నా పిల్లలని, వారిని నేను విడిపించాలని ఐగుప్తు దేశంలోనికి ఆయన పరలోకం నుంచి దిగి రాలేదా? వారి మధ్యలోనికి రాలేదా? మరి ఎందుకు దేవుడు విడిచిపెడతాడు అనుకుంటున్నావు? నువ్వు అగాధంలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఎందుకు విడిచిపెడతాడు అనుకుంటున్నావు?